నా అక్క చెల్లెమ్మల పేరుతో అక్షరాల ఇళ్ల స్థలాలు ఇళ్ళ వీటి ద్వారానే 2-3 లక్షల కోట్ల రూపాయల మేరకు మీ బిడ్డ మీ అన్న నా అక్క చెల్లెమ్మల పేరుతో పెడతా ఉంటే ఇలాంటి గొప్ప ఆలోచనలు చేసే సాహసమైనా కూడా గతంలో ఎప్పుడైనా గత ప్రభుత్వ పాలకుల్లో ఎప్పుడైనా కూడా మీరు చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, మెదడుకు పదును పెట్టమని కోరుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఎంతుందో గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా, కోరుతా ఉన్నా. ఈ 50,000 ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు ఈరోజు ఇక్కడ మరో మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అదేమిటి అనంటే, ఇదే ప్రాంతంలో మరో 8 చోట్ల జగనన్న కాలనీలలో టిడ్కో ఇండ్లు పిఎంఏవై కింద G+3 పద్ధతిలో 5,024 టిడ్కో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఆ 5,024 మంది ఆ ఇల్లు కూడా, ఆ టిడ్కో ఫ్లాట్స్ కూడా నా అక్క చెల్లెమ్మలకు అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇదే రోజు ఈ కార్యక్రమం కూడా మరో 1 వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ 1 వారం రోజుల లోపల వాళ్లకు కూడా ఆ టిడ్కో ఫ్లాట్స్ను చూపించి, ఆ టిడ్కో ఫ్లాట్స్లో వాళ్ళ గృహప్రవేశాలను చేయించి, వాళ్లకు ఇళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ టిడ్కో ఫ్లాట్స్కి సంబంధించి, ఆ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నామో, ఈ 5,023 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఆ టిడ్కో ఫ్లాట్స్ ఏదైతే మనం ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నామో, ఆ ఇళ్ల నిర్మాణం విలువ 443 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఫ్లాటుపై 1.5 లక్షల చొప్పున సబ్సిడీ రూపేణ వాళ్ళు ఇచ్చినది 75 కోట్లయితే, మనసున్న ప్రభుత్వంగా, పేదల ప్రభుత్వంగా, మీ బిడ్డ ప్రభుత్వంగా, మీ అన్న ప్రభుత్వంగా, మన బాధ్యతగా ఈ 5,024 ఫ్లాట్ల మీద మన ప్రభుత్వం మరో 251 కోట్ల రూపాయలు ఖర్చు భరించింది అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకసారి టిడ్కో ఇళ్ల గురించి కూడా ఇక్కడ ఒక్కటి మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కాస్త చెప్పాలి. ఎందుకనంటే టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏదైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన వార్తలు ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వినిపిస్తాయి. టిడ్కో ఇళ్ళు మేమే స్టార్ట్ చేశాము కదా అని ఆశ్చర్యకరమైన మాటలు వినిపిస్తాయి. అయ్యా, మీరు టిడ్కో ఇళ్ళు పూర్తవుతే 4 ఏళ్ళు మీ బిడ్డకి, 4 ఏళ్ళు జగన్కి ఎందుకు పడుతుందయ్యా మీకు ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి అని ఒక ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఇంకొక మాట కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. ఈ 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఫ్లాటు కట్టడానికి అయ్యే విలువ అడుక్కు దాదాపుగా 2,000 రూపాయలు వేసుకుంటే దాదాపుగా 5,75,000 రూపాయలు అవుతా ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిడ్కో ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజ్లు, ఈ ఎలక్ట్రిసిటీ, ఈ రోడ్లు, ఇటువంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు దాదాపుగా 1,00,000 రూపాయల దాకా దగ్గర అవుతా ఉంది. అంటే దాదాపుగా ఈ 6,65,000 రూపాయలు అయ్యే టిడ్కో ఫ్లాట్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే సబ్సిడీ రూపేణా, 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపేణా ఇస్తే మిగిలిన దాదాపుగా 3,00,000 రూపాయలకు సంబంధించిన సొమ్ము ప్రతి పేదవాడి పేరు మీద అప్పు కింద రాసుకుని 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు ప్రతి నెల
నెలనెలా 3000 రూపాయలు కట్టుకుంటూ పోతూ ఉంటాడు. అంటే ఆ 20 ఏళ్లలో ఆ పేదవాడి మీద పడే ఆ 3 లక్షల రూపాయల అప్పు తడిసి వడ్డీతో సహా మోపుడై ఆ 20 సంవత్సరాలలో 7,20,000 రూపాయలు ఆ పేదవాడు ఆ టిట్కో ఫ్లాట్ కోసం, ఆ 300 అడుగుల ఫ్లాట్ కోసం ఆ పేదవాడు కడుతూ పోతా ఉంటాడు. మరి ఆలోచన చేయండి, ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తా ఉన్నట్టు ఇది పేదవాడికి నిజంగా ఇచ్చినట్టేనా? ఆలోచన చేయండి. కానీ నీ బిడ్డ ఏం చేశాడో తెలుసా? మీ అన్న ఏం చేశాడో తెలుసా? ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా వాళ్ళ పేరుతో ఈ ఫ్లాటు వాళ్లకు రాసిచ్చి, అక్క చెల్లెమ్మ ఈ ఫ్లాట్ నీకు మీ అన్న రూపాయికే మీకు ఇస్తా ఉన్నాడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్. దీన్ని ఇవ్వడము అని అంటే అని అంటారు అని వక్రభాష్యం చెప్తా ఉన్న ఆ చంద్రబాబుకు, వక్రభాష్యం చెప్తా ఉన్న ఆ గజ దొంగల ముఠ ఎల్లో మీడియాకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా కొన్ని విషయాలు మీ అందరికీ కూడా మనవి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఈ విషయాలు తెలిసి ఉండాలి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి కూడా కనీసం 1 సెంటు కూడా భూమి ఇచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు. కనీసం 1 సెంటు, కనీసం 1 పేదవాడికి 1 ఇళ్ల పట్ట అయినా కూడా ఇచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. ఇది మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికలప్పుడు మాటలు చెప్పాడు, మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, 600 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి రైతులను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు, సామాజిక వర్గాలను మోసం చేశాడు. ఇలా అన్ని వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఈ వాగ్దానాలతో మోసం చేయడమే కాకుండా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా ఇదే మాదిరిగానే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన పరిస్థితిని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలాంటి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, కారణం ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ మనిషి మళ్ళీ ఒక మేనిఫెస్టో అంటాడు, మళ్ళీ నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు, సామాజిక వర్గాల కోసమని చెప్పి ప్రత్యేకంగా మేనిఫెస్టోలో ఇన్ని పేజీలు పెడతా ఉన్నాను అని చెప్పి కూడా చెబుతాడు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఏ రోజైనా కూడా మోసం చేసేవాడిని మాత్రం నమ్మకండి అని మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. నరకాసురుడినైనా నమ్మచ్చేమో కానీ, నరకాసురుడునైనా నమ్మచ్చేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నమ్మద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు. మరోసారి చెప్తా ఉన్నాను, 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 1 సెంటు భూమి కూడా, 1 ఇళ్ల పట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదు అని మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. మరి మనందరి ప్రభుత్వం, మరి మీ బిడ్డ ప్రభుత్వం
మీ జగన్ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం. ఇంత కోవిడ్ కష్టాలు చూశాం. కోవిడ్ కష్టాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ కూడా జ్ఞాపకం ఒక్కసారి తెచ్చుకుంటే అర్థమవుతుంది. ఇంత కోవిడ్ కష్టాలు, రెండేళ్లు రాష్ట్రాన్ని వెంటాడినా కూడా, రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గినా కూడా, ఎక్కడా కూడా మీ బిడ్డ మాత్రం, ఎక్కడా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల విషయంలో మాత్రం మాకున్న కష్టం కన్నా మీకున్న కష్టం ఎక్కువగానే ఉంది అని చెప్పి, మీకోసం నీ బిడ్డ పరిగెత్తాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. 30 లక్షల ఇళ్ల పట్టాలు కోవిడ్ సమయంలో కూడా, 30 లక్షల ఇళ్ల పట్టాలు కోవిడ్ సమయంలో కూడా సేకరించి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మల చేతుల్లోనూ పెట్టడం జరిగింది. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నవరత్నాల్లోని ప్రతి ఒక్క వాగ్దానాన్ని రైతులకైతేనేమి, అక్క చెల్లెమ్మలకైతేనేమి, అవ్వా తాతలకైతేనేమి, పిల్లలకైతేనేమి, సామాజిక వర్గాలకైతేనేమి ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా అమలు చేశాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించాం. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ కూడా 98% హామీలను అమలు చేసి ఇళ్ల స్థలాల పంపిణీలో అయితే మరో 2 అడుగులు ముందుకు వేసి ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం కూడా దశల వారీగా మీ బిడ్డ పరిగెత్తిస్తా ఉన్నాడు అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి లంచం కాని, అవినీతి కాని, వివక్ష కాని ఇవేవీ కూడా లేకుండా అక్షరాలా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2,11,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది. ఇక ఈ 2,11,000 డీబీటీకి నాన్ డీబీటీ కూడా తీసుకుంటే ఇందులో ఇంటి స్థలాల విలువే కనీసం ఒక్కొక్క ఇంటి స్థలం విలువ 2,5 లక్షల రూపాయలని వేసుకున్నా కూడా ఈ 30 లక్షల ఇంటి స్థలాల విలువ ఇదే 75,000 కోట్లు. ఇక మిగిలినటివి అవి ఇవి కూడా కలుపుకుంటే, గోరుముద్ద, సంపూర్ణ పోషణం ఇటువంటివన్నీ కూడా మిగిలినటివన్నీ కూడా కలుపుకుంటే అక్షరాల 3,00,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీల పద్ధతుల్లో ఎక్కడా కూడా రూపాయి లంచాగనకుండా, ఎక్కడా కూడా వివక్ష చూపకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు చేర్చడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఇంత మంచి జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా తట్టుకోలేని చంద్రబాబు, తట్టుకోలేని దుష్ట చతుష్టయం, తట్టుకోలేని ఈ గజదొంగల ముఠ. ఈ గజదొంగల ముఠ అంటే ఏమిటో మీ అందరికీ కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. గజదొంగల ముఠ అంటే ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు.